వెల్కమ్ టు R360 న్యూస్. నేను మీ సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. ధార్మిక రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలో కాకినాడను విజయవంతంగా చేయండి. ఎస్సీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదంలో 4 సజీవ దహనం. కేజీబీవీ పాఠశాలలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇక వివరాలకు వెళ్తే, ఈ నెల 16 జరిగే హిందూ ధర్మ రక్ష ఆధ్వర్యంలో జరిగే భారీ ర్యాలీ చలో కాకినాడకు వేలాదిగా తరలి వెళ్లి విజయవంతం చేయాలని హిందూ ధర్మ రక్ష సమితి అధ్యక్షులు చేదులూరి గురువయ్య పిలుపునిచ్చారు. హిందూ పెద్దలను భయపెట్టే ఉద్దేశంతో క్రైస్తవులు ప్రలోభ పెట్టి పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. పూజ్య స్వామీజీలు వినాయక నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకుని 16 మధ్యాహ్నం 2 మార్చడం జరిగింది అన్నారు. స్వామీజీల ఆదేశం మేరకు హిందువులందరూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగే భారీ ర్యాలీకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రవర్తిస్తున్నారు అంటే హిందువులను అణిచిపెట్టాలనేటువంటి భయంకర ఈకేమైనా ప్రభుత్వం ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? మీరు ప్రకటించాలి జిల్లా అధికారి, మీరు ప్రకటించాలి. ఏదైతే భయంకరంగా మారిపోవాలి. ఇదే భయంకరతో మీరు ముందుకు పెడితే భారతీయ జనతా పార్టీ యొక్క అధికార వైఖరికి దీనికి ప్రభుత్వ సమర్థన ఉన్నట్టయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ముందుకు పెడతామని చెప్పడానికి ఏ విధంగా కూడా మెనకంజు వేయడం లేదు. అదేవిధంగా ఈ కాకినాడలో గత అనేకమైన సంవత్సరాలుగా మత మార్పులు చాలా యోజనాబద్ధంగా ప్రణాళిక వేస్తున్నారు. అలానే జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. హిందువులు వ్యతిరేకిస్తున్నారు. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాల్లో గౌరయ్య గారిని జిల్లా వ్యాప్తంగా అనేక మంది వచ్చి కలుస్తారు. గౌరయ్య గారు ఆ ప్రాంతాలకు వెళ్తారు. హిందువులకి సమర్థన ఇస్తాడైనా ఆయన మీద అనేకమైన కేసులు పెట్టారు. ఈ మధ్య కాలంలో వారి మీద కేసులు పెట్టడం, కొన్ని ప్రాంతాల్లో హిందువుల్ని కొట్టి వారే మళ్ళా కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ ఇచ్చిన దానికి అడగడానికి గౌరయ్య గారు వెళితే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, వారికి బెయిల్ రాకుండా ప్రయత్నం చేయడం. నేను ఒకటి ఈ అధికారులు హెచ్చరిస్తున్నా, గౌరయ్య మీలాగా పిరికివాడు కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా గౌరయ్య గారు జైల్లో ఉండడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. గౌరయ్య గారికి పూర్తి మద్దతుని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. అధికారులు వైఖరి మార్చుకోవాలి. అలానే ఈ మధ్యకాలంలో కాట్రావుల నుంచి కొంతమంది వచ్చారు. ఎప్పుడో 2015 ఎఫ్ఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పెడితే ఎక్కువ సంఖ్యలో వెళ్ళారని ఇప్పుడు వాళ్ళ 30 అరెస్ట్ చేస్తాను రమ్మని ఈ మధ్యకాలంలో ఎస్సీ గారు అడగడం, డిఎస్పీ గారితో మాట్లాడటం, నేను కొత్తగా వచ్చానని చెప్పడం, ఈ వైఖరి ఎందుకు వస్తుంది? అధికారులు దేనికి వస్తుంది? ఏ విధమైనటువంటి సిగ్నల్స్ ఇవాళ ముందుకు పెడతాయి? ఈ విషయాలన్నింటినీ కూడా మేము జాగ్రత్త పరిశీలించడం, కానీ అగ్రెసివ్గా ముందుకు పెడతాం. చిత్తూరు జిల్లాలో 4 సజీవ దహనం అయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో గంగవరం మండలంలోని మామడుగు వద్ద కారులో మంటలు చెలరేగి 4 సజీవ దహనం అయ్యారు. ఇందులో 3 పెద్దలు, 3 పిల్లలు ఉన్నారు. జాహ్నవి, కళా, భానుతేజ, పావన్ రామ్, సాయి, ఆశ్రిత, విష్ణు అందులో 4 సజీవ దహనం అయ్యారు. వీరిలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిని ఇంకా గుర్తించవలసి ఉంది.
వీరు తిరుమల నుంచి బెంగళూరుకు వెళ్తూ ప్రమాదానికి గురైనారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాల్సిందే అని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలో గాయత్రి ఎస్టేట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత దశాబ్దాల కాలం నుండి అన్యాయానికి గురవుతున్న రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరుతూ, రాయలసీమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేంత వరకు ప్రజల కోసం గళం విప్పాలని కోరారు. కర్నూలుకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి స్టూడెంట్స్ నాయకులు, స్టూడెంట్స్ అందరికీ కూడా మరి విద్యార్థులు, ఈ కర్నూలుకు సంబంధించినటువంటి అభిమానులు, రాయలసీమ అభిమానులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు చేసేటువంటి డిమాండ్ చాలా న్యాయమైనది. ఎందుకంటే ముందు నుంచి కూడా 1953లో రాజధాని ఉన్నటువంటి కర్నూలులో ఎప్పుడైతే శ్రీబాగ్ ఒడంబడికను అతిక్రమించి హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆ రోజు నుంచి కూడా కర్నూలుకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కర్నూలుకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి కూడా ఆయనకు తెలియజేస్తాం. ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా మరి కర్నూలుకి ఏమాత్రం కూడా న్యాయం చేయలేక పూర్తి స్థాయిలో అన్యాయం చేసిందనేసారి అందరికీ తేట తెల్లము. ఏ ఒక్క విషయంలో కూడా కర్నూలుకి న్యాయం జరిగినటువంటి పాపాన పోలేదు. కాకపోతే తెలుగుదేశం చేసిన అన్యాయం ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ కూడా మరి పూర్తిగా తెలియజేసింది. కర్నూలు అన్నిటికంటే వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని ఆ రోజున కూడా శ్రీకృష్ణ కమిటీ తెలియజేసింది. శ్రీకృష్ణ కమిటీలో కూడా ఏం చేసినారంటే, అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా మీరు రాజధాని ఏర్పాటు చేయాలని ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ కూడా తెలియజేసింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవి పాఠశాలలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు అన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవి పాఠశాలలో అవినీతి అక్రమాలను పాల్పడుతున్న ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు అన్నారు. నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విద్యాలయాల ప్రత్యేక అధికారులపై ప్రాజెక్ట్ డైరెక్టర్ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఆయా పాఠశాలలోని ప్రత్యేక అధికారులు విద్యార్థులకు పౌష్టికాహారం అందించకుండా స్వాహా చేస్తున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ గురుకుల పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు విని చలించిపోయారు. సరైన బాత్రూంలు లేవు, చదువుకోవడానికి మంచి వాతావరణం లేదు, స్టాఫ్ లేరు, ఆడుకోవడానికి వసతులు లేవని విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదని, నాణ్యత లేదని ఎమ్మెల్యే గమనించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని వెంటనే ప్రిన్సిపాల్ను హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికను నిర్మాణం పూర్తి చేయించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో
హంద్రీనీవ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి శవం. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో హోసూర్ మధ్యలో ఉండే హంద్రీనీవ కాలువలో ఒక గుర్తు తెలియని శవం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీనిని స్థానికులు గుర్తించి పత్తికొండ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పత్తికొండ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి శవాన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని, బ్లూ కలర్ షర్టు ధరించారని తెలిపారు. ప్రమాదశాతంగా మరణించాడా లేదా ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా అని దానిపై విచారణ చేస్తున్నామని పత్తికొండ సిఐ తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.